ఏంటి అలెక్స్ ఏంటి ఆలోచిస్తున్నావు? నా కొడుకు గురించి ఆలోచిస్తూ ఉంటే నా గుండె పగిలిపోయేలా ఉంది. వాడికి ఏం జరగదురా? జైలు నుంచి అనవసరంగా బయటకు వచ్చాను. ఇక్కడ ఉండడం కన్నా అక్కడ ఉండటమే మంచిది. ఇదిగో పెట్టుకో. వెళ్ళండి. కొన్ని ఏమైందిరా? నేను ఈ మొబైల్ని నా ఫ్రెండ్ మొబైల్ షాప్లో ఇచ్చి లాక్ ఓపెన్ చేశాను. అందులో ఉన్న నంబర్స్ ఇవి. చాలా కాల్స్ రెండు నంబర్లలోనే వచ్చాయి. నిజమే. సంఘటన జరిగిన రోజు మరుసటి రోజు చాలాసార్లు కాల్ చేశాడు. దాదాపు 12 సార్లు చేశాడు. వీడి ఇల్లు ఎక్కడో తెలుసా? సిరాపేట్ మసీద్ పక్కన అంతా వెతికాను రా. అక్కడిద్దరు సైన్స్ స్కూల్లో చదివే వాళ్లే. అందులో ఒకటి అమ్మాయి. మరి ఇంకొకరు? లేరు. అదొక పోలీస్ ఆఫీసర్ ఇల్లు కాబట్టి మేము తిరిగి వచ్చేసాం. అనవసరంగా గొడవ ఎందుకు? ఏమంటావు? వాడి పేరు బినాయ్. నా ఫ్రెండ్ కొడుకు బినాయ్ ఫుట్బాల్ ఆడడానికి గ్రౌండ్కి వస్తారు. సార్ నమస్తే. ఏంట్రా, రిక్వెస్ట్ చేయడానికి వచ్చావా? లేదు సార్, మిమ్మల్ని కలుద్దామని వచ్చాను. సార్ చెప్పారు కదా హంతకులకి వ్యతిరేకంగా దేవుడు పెట్టే సంతకమని. ఇప్పుడు అదే సార్ మనం వింటుంది. సార్, సంఘటన జరిగిన రోజు వాళ్ళ మొబైల్ కింద పడిపోయింది. ఆ మొబైల్ నుంచి సేకరించిన నెంబర్లు చాలా ఉన్నాయి. పొద్దుట్ నుంచి అటాక్ జరగబోయే గంట ముందు వరకు మళ్లీ మళ్లీ వచ్చిన కాల్స్ లిస్ట్ ఇది సార్. మరుసటి రోజు సెక్యూరిటీ చనిపోయిన విషయం తెలిసిన తర్వాత కూడా ఈ కాల్ వచ్చింది సార్. ఇంకో విషయం కూడా చెప్తాను సార్. మీరు చెప్పినట్టుగానే చనిపోయిన సెక్యూరిటీ గార్డ్ మెడ మీద ఉన్న గోళ్ల గుర్తులు, వాడి మెడ మీద ఉన్న గోళ్ల గుర్తులు ఒకటే కనుక అయితే వాడే ఖచ్చితంగా హంతకుడు సార్. తనతో పాటు వచ్చిన ఇంకొకడు సెక్యూరిటీ గార్డ్ని తనడం వల్లే తన తల గోడకు తగిలి తను చనిపోవడం జరిగింది. దీనంతటికీ ఏకైక సాక్ష్యం నేనే సార్. అతనెవరో మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది కదా సార్. ఎవర్రా నువ్వు? పోలీస్కి ఎంక్వైరీ నేర్పిస్తున్నావా? నేను ఇక్కడికి ఏమి నేర్పించడానికి రాలేదు సార్. మా అబ్బాయిని నేను కాపాడుకోవాలి. అది కూడా చాలా తక్కువ టైంలో. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయినా మీరే ఏదైనా చేయాలి సార్. ఒక ఖైదీ అడిగాడని మీరేం చెయ్యొద్దు. ఒక తండ్రిగా అడుగుతున్నానని చేయండి సార్. నిజమైన ఎంక్వైరీ జరిగితే మన ఇద్దరు పిల్లలు దొరికిపోతారు సార్. వాళ్ళు జైల్లోకి వెళ్ళకూడదు సార్. జైలు ఎంత ఘోరమైందో నాకు తెలుసు సార్. అందుకే చెప్తున్నాను, మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అలెక్స్, నేను ఇన్నాళ్ళు నీకు చెప్పకుండా దాచిపెట్టిన ఇంకో రహస్యం కూడా ఉంది. నిన్ను పెరోల్లో బయటికి తీసుకురావడానికి కావలసిన పేపర్స్ మీద సైన్ చేసింది సైనే. కానీ వాడు దానికోసం 50,000 రూపాయలు అడిగాడు. డబ్బులు ఎలాగో సర్దుబాటు చేసి ఇచ్చేశాను. కానీ వాడు దాన్ని తీసుకెళ్ళి సుదర్శన్కి ఇచ్చాడు. గంజా ఆయిల్ అన్నీ కొనడానికి. షైన్ డబ్బుల కోసం ఏమైనా చేసేలా ఉన్నాడు. వాడికి ఎలా చెప్పినా వాడు అర్థం చేసుకుంటాడని తెలుసుకున్న నేను సుదర్శన్ని పోలీసుల చేత పట్టించడానికి నేను ఒక ప్రయత్నం చేశాను. దానికి వాడు నాకు ఇచ్చిన బహుమతే ఇది.